అందరినీ ఇంప్రెస్ చేసేశారు. ఇంకా ప్రతి క్యారెక్టర్ ని మీరు ఆఫ్ కోర్స్ ఇందాక నానిగారు అన్నట్టు మీరు అంత ఎఫర్ట్లెస్ గా చేస్తూ ఉంటారు. ఆ క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా ఇప్పటికి మేము చూసిన ఆ గ్లింసెస్ లో కానీ అసలు మాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు మీ ఎక్స్ప్రెషన్స్ చూడడానికి. ఎస్పెషల్లీ ఆ సిరివెన్నెల సాంగ్ లో దట్ మీరు స్టేర్ చేస్తూ చూస్తుంటారు కదా తనని ఇక్కడ కింద నుంచి ఇలా అన్నప్పుడు దట్ ఎక్స్ప్రెషన్ అసలు అందరూ అది కాంప్లిమెంట్స్ అన్ని డైరెక్టర్ కి రాసే వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక సిచ్యువేషన్ అలా ఇచ్చేటప్పుడు మనకే తెలియదు కదా మనం ఎలా రియాక్ట్ అవుతాము అని. సిచ్యువేషన్ చాలా బాగుంది కానీ మీరు అందులో ఎక్స్ప్రెషన్ బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ చెప్పండి సరదాగా. అది కరెక్ట్. వెరీ గుడ్. అంతే కొంచెం క్రెడిట్ తీసుకోండి సాయి పల్లవి గారు కొంచెం. నేను నన్నే చాలా క్రిటిసైజ్ చేస్తాను బట్ క్రెడిట్స్ అంటే ఇమీడియట్ గా లేదు కదా అన్ని చాలా చేశారు మీరు క్రిటిసైజ్. ఇప్పుడు ఒక కాంప్లిమెంట్ తీసుకోండి. థాంక్స్ చెప్పారు. ఓకే ఐ థింక్ సినిమా చూసాక ఇలాంటివి ఇంకా బోల్డ్ ఉంటాయి అనుకుంటున్నాను. చాలా డెఫినెట్లీ కదా. యా ఈవెన్ మా వాసు పోషన్ లో కీర్తిది అన్నిట్లో దేర్ విల్ బి ఆల్ దోస్ లిటిల్ లిటిల్ థింగ్స్ విల్ రియలీ లైక్ అలాట్ right endu Pallavi watched our portion and she was totally in love with that whole part. Yeah. Actually chusin tarvata first cheppide iddaru daggara naaku first vallidru unna adi chaala nachindi. నేను నా పోషన్ ఈ క్రిటిసైజ్ అలా ఏం చేస్తలేదు బట్ నాకు ఎప్పుడు వచ్చిన తర్వాత చెప్పుకోకూడదు అందుకని మా మమ్మల్ని ఫస్ట్ మెచ్చు నేను చెప్పినా ఒప్పుకోరావిడ నాదేం లేదని సింగ్గా అంత చాలా బాగుంది. ఎంటర్టైన్ చేయాలి కదా మనకి. సో చాలా ఎంటర్టైన్ చేసింది నాకు వాళ్ళిద్దరు ఉన్న పోషన్స్ చాలా బాగుంది. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. నేను తనతో కూడా చెప్పిన నేను చూసాను చాలా బాగుందండి అని చెప్పిన. What did you like about Sai Pallavi garu and Shyam garu? I mean, Shyam singer I struck. Meer chusara? Chudla. Inka chudu. Oh. Okay. Aithe maalage meer kuda trailer dwara chustunnara? Wait chestunnanu chuddani. Avuna? Yeah. Meekante konjam mundu chustadu kada. Adhe le. Koncham. Okay. And music definitely chaala added asset ayipoyindi already. Rise of Shyam asal cinema ni oka range lo nilabettindi starting lone. And of course edo edo kaani tarvata Sirivenela is so special. That's the soul of the film. Ela anpistundi Mickey J. Mayer gar music overall ga cinema ki ela untundi? I like technicians who become instruments to tell the story. Then ippudu సూపర్ హిట్ కొరియోగ్రఫీ చేస్తాను, సూపర్ హిట్ సాంగ్స్ ఇస్తాను, సూపర్ హిట్ సినిమాటోగ్రఫీ చేస్తాను అన్న మూడ్ కాకుండా ఈ కథకి ఏం కావాలో అది చేస్తాను అనే టెక్నీషియన్స్ ఎప్పుడు కూడా ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. దట్ అప్లైస్ టు సాను, దట్ అప్లైస్ టు మిక్కీ, దట్ అప్లైస్ టు నవీన్. ఈ సినిమా మీద పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా వాళ్ళ టెక్నిక్ కథ చెప్పడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ అవ్వాలనుకుంటారు. నేను ఫ్రేమ్ ఎంత బాగా పెడతానో చూడండి కాకుండా ఆ ఫ్రేమ్లో కూడా కథ చెప్పాలి. సో అండ్ మిక్కీ కూడా మంచి ఒక సౌండ్ చాలా బాగుంది ఇది ట్రై చేద్దామా కాకుండా ఒక మూడ్ ఉండాలి ఒక సినిమాకి ఒక కథ చెప్తున్నావు అని నమ్మే వ్యక్తి. అదే పాటల్లోకి ట్రాన్స్ఫార్మ్ అయింది అండ్ సినిమాకి ఆర్ఆర్ చేసింది కూడా జస్ట్ ఫైనల్ మిక్స్లో ఉంది కాబట్టి నేను చూశాను. ఇట్ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. హూస్ చాయిస్ వాజ్ మిక్కీ జే మేయర్ గారు? వి ఆర్ట్ ఇట్స్ కలెక్టివ్ చేశాను. అందరికి మిక్కీ అయితే బాగుంటుందని అనుకున్నాం ఫర్ ద టోన్, ఫర్ ద పీరియడ్, ఫర్ ద ఈ ప్రజెంట్ డేకి మిక్కీ చాలా బాగుంటుంది ట్రెండీగా. అండ్ ఆ పాస్ట్కి కూడా మిక్కీ కెన్ యాక్చువల్లీ ఎక్స్ప్లోర్ దిస్ న్యూ ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు మన బెంగాలీ బ్యాక్డ్రాప్ అంటే మన ఇప్పుడు తబ్లాలు కానీ ఇప్పుడు చిన్న సితార్ లాంటిది ఉంది అనుకోండి మన మన ఆంధ్ర సైడ్ వేరేగా ఉంటుంది, ఇక్కడ వేరేగా ఉంటుంది, నార్త్ ఇండియాలో వేరేగా ఉంటుంది, అక్కడ బెంగాల్ సైడ్ వేరేగా ఉంటుంది. దాని సౌండ్లు చాలా మారిపోతుంటాయి. సో దా సౌండ్ వైజ్గా ఆ టోన్ని క్రియేట్ చేయాలంటే దాని గురించి లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి బేసిక్గా మ్యూజిక్. సో మిక్కీ ఆపరేట్స్ ఫ్రమ్ యుఎస్ కానీ తన ఎవ్రీ ఏ స్టేట్లో ఎక్కడెక్కడో ఇప్పుడు చెన్నై కానీ ఇంకో చోట ఈ మ్యూజిషియన్స్ వీళ్ళందరితో జూమ్ కాల్స్లో వాటిలో వీటిలో ఏ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, ఏ టోన్ కావాలి చెప్పి చేయించుకోగలిగిన ఒక ఆ గ్రిప్ తనకుంది. అండ్ హి డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. సాయి పల్లవి గారు మీకు ఎలా అనిపించింది మ్యూజిక్? నాకు ఆ రాబోతున్న పాట గురించి ఏదైనా చెప్పొచ్చు కదా? అండ్ మాస్టర్ గురించి కూడా ఒకసారి అంటే ఇప్పుడు ఎలాగో ఇంటర్వ్యూలో మాట్లాడేసుకుందాం. ఆ సాంగ్
తను చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. తనే సంజయ్ లీలా బన్సాలి గారు వాళ్ళు ఫిల్మ్స్ చేశారు. సో ఇక్కడ కథకి ఏం కావాలో ఎలా చూపించాలో అలా అలానే కొరియోగ్రాఫ్ చేశారు. అది నా ఫేవరెట్ సాంగ్. రాబోయే సాంగ్ తన ఫేవరెట్ సాంగ్. అది నేను ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు అసలు గూస్ బంప్స్ వచ్చింది. చాలా టెన్షన్ వచ్చింది దీన్ని మనం ఎలా చేయాలి. ఎందుకంటే నాకు క్లాసికల్ డాన్స్ రాదు కదా. సో ఇది ఎలా ఏం చేయాలి అక్కడ అంత బాగుంది. అండ్ వినేటప్పుడు మనకి డివైన్ ఒక డివినిటీ అని ఒక ఫ్యాక్టర్ ఉంటుంది కదా. మామూలుగా మనం గ్రేస్ఫుల్గా చేయడం లేదు. మామూలుగా పాట విన్నప్పుడు మనకి కొన్ని పాటలు ఒక డివినిటీ ఒక వైబ్ వస్తుంది. ఈ పాట నేను వినేటప్పుడు చాలా దైవత్వం అలా ఒక ఉన్నట్టు అది ఉందా. లిరిక్స్ గానీ అది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసేది గానీ బట్ వాయిస్ కూడా ఓ తను ఎంత బాగా పాడారు. సో ఆ పాట బాగా డాన్స్ చేశారు. పొగుడతాం అన్నిటికి డౌటే. అంటే లైక్ షీల్ బి పర్ఫార్మింగ్ సో వెల్ డాన్స్ డాన్సెస్ అందరిని చూసి తెలిసిపోతుందా నేను కాదని. వాళ్ళందరూ కరెక్ట్ గా చేస్తున్నారు కదా, నేను కరెక్ట్ గా చేయట్లేదు కదా. ఇలా ప్రతి టేక్ తర్వాత అన్నిట్లో షీల్ బి కిల్లింగ్ ఇట్ ఆన్ సే అంటే వచ్చి బాగాలేదు కదా, అది ఏదో డిఫరెంట్ గా ఉంది కదా, వాళ్ళు కరెక్ట్ ఇలా డౌట్లు చెప్తా ఉంటారు. ఐ డోంట్ నో, ఒక 20 ఇయర్స్ నుంచి డాన్స్ చేసి సో వాళ్ళు నిద్రలో కూడా ఇలా ఉండాలి ఇలా ఉండాలి అది అని పర్ఫెక్ట్ పోస్చర్ ఉందా. అవునవును, నాకు వేరే డాన్సెస్ అని చేసేటప్పుడు ఆ పోస్చర్ కరెక్ట్ గా వచ్చేస్తుంది బట్ ఇది మీకు అదే ఇన్బిల్ట్ గా ఉండాలి. ఇదంతా బిల్డప్. సాయి పల్లవి మనకు తెలియదు అనుకుందాం. లెట్స్ సే సాయి పల్లవి యాజ్ ఎన్ యాక్టర్ వి డోంట్ నో. ఓకే, మొత్తం అందరితో పాటు ఈ సాయి పల్లవి అనే కొత్త అమ్మాయి డాన్స్ చేస్తుంది అనుకుందాం. మన కళ్ళు ఇంకెవరిని చూడవు, మొట్టి సాయిపల్లవి చూస్తే అలా చేసింది. అయిందంటే సంతోషం అంటే చాలు అయిపోయింది నమ్మండి. దట్స్ మై ఫేవరెట్ సాంగ్ అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్. మీరు ఇంత చెప్పేసరికి మాకు ఇంకా చూడబోయే దాని గురించి ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది అన్నమాట. చాలా చాలా. బట్ ఐ థింక్ ఆన్ దిస్ నోట్ కృతి ఈజ్ ఆల్సో వెరీ గుడ్ క్లాసికల్ డాన్సర్ కూడా. మీరు ఉప్పన తర్వాత చేసి మాకు ఒకటి స్పెషల్ గా కవర్ సాంగ్ ప్రెసెంట్ చేశారు. నేర్చుకుంటున్నారా కూచిపూడి? షీ ఈజ్ ఆల్సో గుడ్ డాన్సర్ అని అనిపిస్తుంది అవన్నీ చూసినప్పుడు. Yes, yes. That skills. Yet to explore. Yes. Yeah. అది డాన్సర్ లేదు యాక్చువల్లీ. మా పాటలకు అసలు డాన్స్ లేదు. అంటే చాలా చిన్న బిట్ ఒకటి ఉంది కానీ అది అంటే ఓన్లీ సిలువేట్. సిలువేట్ లో కరెక్ట్ కరెక్ట్. సో నేను యూజువల్ గా ఒకటి అడగాలనుకుంటున్నా. ఇప్పుడు ఒక పీరియడ్ కానీ ఏదైనా ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో ఒక సినిమాలో ఒక భాగం వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద అటెన్షన్ దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే కొంచెం ఎక్కువ యూనో అటెన్షన్ గ్రాప్ చేస్తుంటుంది. వేరాజ్ కొంచెం ప్రెసెంట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొంచెం అది నార్మల్గా ఎప్పుడు చూసేదిలా అనిపించే అవకాశాలు ఉంటాయి. బట్ ఇది వాసు అండ్ శ్యామ్ ఈ రెండింటి ఎపిసోడ్స్ని ఎలాగా ఈక్వల్లీ బ్యాలెన్స్ అవుతుందంటారా? హౌ ఇస్ ఇట్ గోయింగ్? ఇది ఇప్పుడు రెండు వేరు విషయాలు అయితే బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం. ఓకే, రెండు ఒకటే అయితే అంటే ఇట్స్ వన్ పీస్. I don't really see, of course there are two timelines, but this film is one story, one piece kind of, okay. You look at it when you watch the film. So you want, it's not two heroes or two things, ee portion baagunda, ee portion baagunda. Okay, Edo oka portion baaledante, unko portion kuda effect padutundi, tedaasu. So it is all one.